మోహన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు వీడియోలో కన్యారాశిలో పుట్టినవారు జీవితాంతం అపర కుబేరులుగా ఉండాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో వివరంగా చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని కన్యారాశిలో పుట్టిన మీ బంధుమిత్రులతో పంచుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం కన్యారాశిలో పుట్టినవారు కొన్ని పరిహారాలు తూచా తప్పకుండా నమ్మకంతో చేస్తే జీవితాంతం ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందొచ్చు అలాగే ఈ రాశిలో పుట్టినవారు జీవితాంతం వారు చేసే ప్రతి పనిలో కూడా పూర్తి విజయం దక్కుతుంది అలాగే కోటీశ్వరులవుతారు కోటీశ్వరులంటే కోట్ల కొద్దీ డబ్బున్న వారని మాత్రమే కాదు కడుపు నిండా తినటానికి తిండి వేసుకునే బట్టలు ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఆరోగ్యకరమైనటువంటి జీవితం మీకు ప్రాప్తిస్తుంది ఏ కష్టం లేకుండా ఆనందంగా బ్రతుకుతారు ఇలా ఉండటమే నిజమైన కోటీశ్వరులుగా ఉండటం అనర్థం వారి ఇంట్లో ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే గోమాతకు నమస్కరించాలి లేదా తండ్రులకి కానీ మీకంటే పెద్దవారికి కానీ వారి పాదాలకు నమస్కరించాలి అలాగే భూమాతకి నమస్కారం చెయ్యాలి ఇలా చేస్తే ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు నమస్కారం అనేది భక్తి ప్రపత్తులతో చెయ్యాలి నమస్కారం చేస్తే మీకు ప్రయోజనం ఉంటుంది కాబట్టి కాదు వారి ఆశీర్వచనాన్ని మనస్ఫూర్తిగా పొందండి అలాగే వర్షం వచ్చినప్పుడు ఇంటి పైకప్పుపై పై నుంచి పడే నీటిని ఒడిసి పట్టుకోవటానికి ప్రయత్నించండి ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ఉండేవారికి ఇది కష్టమే కానీ మిగతా గృహాల్లో ఉండేవారు చెయ్యొచ్చు ఒక పది లీటర్లు నీరు పట్టేటువంటి ఒక అల్యూమినియం డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా పాత్ర కానీ తీసుకు మీరుండే ఇంటిపైన ఆ వర్షపు నీటిని పట్టి ఉంచి అలా వదిలేయండి ఆ నీటిలో ఒక రాగి రాగిబిళ్లను వేయండి దీనివల్ల వాస్తు సంబంధ దోషాలు ఉంటే అవి పూర్తిగా పోతాయి అలాగే మీ కుడి చేతి మధ్యవేలికి గుర్రపునాడ అంగులీకాన్ని ధరించండి అంటే దీనివల్ల శని దోషాలు ఉంటే ఖచ్చితంగా తొలగిపోతాయి మీ జేబులో ఎల్లప్పుడూ ఆకుపచ్చ జేబు రుమాలని ధరించటం చాలా ముఖ్యం ఆ రుమాలుని నిత్యం ఉపయోగిస్తూ ఉండాలి దీనివల్ల గ్రహ సంబంధ దోషాలు ఏమైనా ఉంటే వారికి అవి ఇట్టే తొలగిపోతాయి ఇంట్లో తప్పకుండా ఒక తులసి చెట్టు ఉండాలి ఆ తులసి చెట్టుకి ఆ ఇంటి యజమాను కాని యజమానిరాలు కాని ప్రతిరోజూ నీటిని పోస్తూ ఉండాలి రెండు మూడు అగరవత్తులు కూడా వెలిగించి మొక్కకి దూరంగా పెట్టి పూజ చేసుకోవాలి అలాగే తులసిమాతకి ప్రతినిత్యం తాంబూలం సమర్పిస్తే ఇంకా మంచిది ప్రతి శనివారం మీకు దగ్గరలో ఉన్నటువంటి చెరువుకి కానీ కాలువకి కానీ నదికి కానీ వెళ్ళి ఒక కొబ్బరికాయ తీసుకుని వటుకాయ నారాయణ మంత్రం అంటే ఓం బ్రీం మం వటుకాయ ఆపద్దుద్ధరణాయ వరు వటుకాయ ఓం వం బ్రీం వం ఈ వటుకాయ మంత్రాన్ని జపం చేసుకోవాలి ఇలా మంత్రాన్ని జపం చేస్తూ ఆ కొబ్బరికాయకి నల్లదారం చుడుతూ సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్నటువంటి నీటిలో దాన్ని నిమజ్జనం చెయ్యండి ప్రతి శనివారం రోజున ఒక చిన్న కొబ్బరికాయతో ఈ పని చేయండి దీనివల్ల మీ ఇంట్లో అశాంతి ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎవరి దిష్టైనా మీ మీద ఉంటే అవన్నీ సునాయసంగా తొలగిపోతాయి ఎటువంటి పూజలు లేకుండా వీలైనంత వరకు నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉండటానికి ప్రయత్నించండి అబద్ధాలాడకండి అక్రమ సంబంధాలు పెట్టుకోకండి ఆడవారు మగవారితో గాని మగవారు ఆడవారితో కాని అక్రమ సంబంధాలు శారీరక సంబంధాలు పెట్టుకోకండి ఇవి చాలా దుష్పరిణామాలకి దారితీస్తాయి మీ జీవితంలో ఎన్నో నష్టాలు వస్తాయి ఇది ఒక పాపంగా పరిగణించబడుతుంది అలాగే మీ ఇంట్లో ఒక చిన్న మట్టి ప్రమిదను తీసుకొని కొద్దిగా కొబ్బరి నూనె పోసి ఒక నాలుగు ఒత్తులు ఒక దీపంగా మరో రెండు ఒత్తులు మరొక దీపంగా వెలిగించాలి మీ దేవుడి మందిరంలో దీపాన్ని వెలిగించి అగురుబత్తి దూపం ఇల్లంతా వెయ్యండి దీనివల్ల మీ ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది మీ కుమార్తెకు గాని కుమారుడికి గాని వివాహం చేసేటప్పుడు తప్పకుండా వారికి వెండి వస్తువుని ఏదైనా నిత్యం ధరించటానికి వీలయ్యే వస్తువుని బహుమతిగా ఇవ్వండి అలాగే నూతన వస్త్రాలు ధరించేటప్పుడు తప్పకుండా ఆ వస్త్రాలకి కొద్దిగా పసుపు రాసుకోండి కొద్దిగా నీటిని ఆ వస్త్రాలపై చల్లండి ఆ వస్త్రాన్ని ధరించేటప్పుడు కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే ఈ రాశిలో పుట్టినవారు మద్యపానం ధూమపానం అలవాటు ఉంటే వాటిని ఎంత త్వరగా మానేస్తే అంత ఆరోగ్యానికి మంచిది ఇంటి లోపల ఎప్పుడూ కానీ గోడకి తలుపులకి ఆకుపచ్చ రంగులు వేయకండి మీ ఇంట్లో ఎటువంటి పక్షులైనా చిలుకని కానీ పావురాన్ని కానీ లేదా కుందేలు కుక్క చేపలు ఇలాంటివి పెంచే అలవాటు చాలా మందికి ఉంటుంది ఇలాంటి వాటిని మీ ఇంట్లో పెంచుకోకండి కేవలం మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నించండి వారికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించండి దీనివల్ల మీ వంశం అభివృద్ధి చెందుతుంది అలాగే ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు అలాగే మీరిచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి ప్రయత్నించండి ప్రతిరోజు పచ్చకర్పూరం జువ్వాది దొరుకుతుంది వాటిని ఉపయోగించండి నీటిలో జువ్వాది కర్పూరం కలిపి చల్లండి వటుకాయ భైరవ మంత్రం చదువుతూ ఇల్లంతా తిరగండి వ్యాపారం చేసుకునేవారు వ్యాపారంలో దుకాణం మూసివేసిన తరువాత సాయంత్రం ఒక ఆకుపచ్చని నిమ్మకాయను తీసుకుని దాన్ని అడ్డంగా కోసి ఒకవైపున పసుపు మరొక వైపున కుంకుమ రాసి అదే నిమ్మకాయని మీ దుకాణం ముందు బయటకు కుంకుమ లోపల పసుపు ఉండేటట్టు రెండు పక్కలా ఉంచండి ఇలా చేయటం వల్ల ఇతరులకి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దృష్టి దోషం ఏదైతే ఉంటుందో పక్కవారిని చూసి ఏడ్చే గోల ఇలాంటివన్నీ పూర్తిగా పోతాయి మరలా ఉదయం వచ్చిన వెంటనే ఆ రెండు నిమ్మకాయల్ని తీసి పడేయండి ఇది ప్రతిరోజు మీరు పాటించాల్సిన పరిహారం మీ పూజా మందిరంలో ఆరాధన చేసేటప్పుడు తప్పకుండా ఎరుపు రంగు పువ్వులు ఉపయోగించండి మందారం కానీ గులాబీ కానీ పూజలో వాడుకోవచ్చు మీకు తులసి సమృద్ధిగా దొరికితే కనుక తులసిని నూట ఎనిమిది రూపాయల కాయిన్లలో ఉపయోగిస్తూ మీ గృహంలో అష్టమినాడు కానీ నాడు కానీ పౌర్ణమి నాడు కానీ కాలచక్ర పూజ చేసుకోండి మీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ఆర్థిక కష్టాలైనా అవన్నీ తొలగిపోయి మీ కుటుంబం అంతా ధనమయమవుతుంది మీకు సంపూర్ణ ఆరోగ్యం దక్కుతుంది ఈ పూజ కేవలం నెలలో ఒక్కసారి మాత్రమే చెయ్యాలి మీరు కోరుకున్న కోరికలన్నీ ప్రశాంతంగా నెరవేరుతాయి ఈ పరిహారాలన్నీ పూర్తి నమ్మకంతో నియమాలతో పాటిస్తూ ఇతరులకి వీలైనంత సహాయం చేస్తూ మీ కుటుంబంలోని స్త్రీల కంట కన్నీరు పెట్టకుండా చూసుకుంటే మీ జీవితం ఖచ్చితంగా సుఖమయమవుతుంది ఈ వీడియోని కన్యారాశిలో పుట్టిన మీ బంధుమిత్రులతో పంచుకోండి ఇప్పటి వరకు కాలచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి మరొక వీడియోతో మరలా మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు